క్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈ రోజు మనము పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు, ఎలాంటి అధికారాలు కలిగి ఉన్నాడు, మరియు పునరుద్ధానం పొందిన వారిలో యేసుక్రీస్తు మొదటివాడు ఎలా అయ్యాడు మొదలగు విషయాలను ఈ రోజు తెలుసుకుందాం. యేసుక్రీస్తు మనుషులందరి పాపాల పరిహారం కొరకు సిలువలో మరణించి మూడో దినాన తిరిగి లేచాడు. ఆయన ఇప్పుడు తండ్రి యొక్క కుడిపార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. ఆయన ఎలాంటి ఆధిపత్యాలు పొందాడంటే, ఆయన పరలోకం మీదను భూమి మీదను ఆయనకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. మత్తయి 28:18 మరణం యొక్క పాతాళ లోకం యొక్క తాలపు చెవులు ఆయనకు ఇవ్వబడినవని ప్రకటన 1:18 రాయబడింది. అంతేకాకుండా ఆయన తండ్రి కుడిపార్శ్వాన ఆసీనుడై ఉన్నాడని Hebrews 1:3-4 రాయబడి ఉంది. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించచ్చు, పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి, దేవదూతుల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెను, వారి కంటే అంత శ్రేష్ఠుడే, ఉన్నత లోకమందు మహామహుడు దేవుని కుడిపార్శ్వన కూర్చుండెను. తండ్రి కుడిపార్శ్వన కూర్చుండడం కాదు, గాని ఆయన తన మహత్తుగల మాటతో సమస్తాన్ని నిర్వహిస్తున్నాడని, దేవతల కంటే శ్రేష్టమైన నామాన్ని ఆయన పొందాడు అని అక్కడ రాయబడింది. అదే విధంగా Ephesians 1:20-21 చూస్తే, ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటెను, అధికారం కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వం కంటెను, ఈ యుగం నందు మాత్రమే కాక రాబో యుగం నందు పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వంలో కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు అన్ని నామాల కంటే పైనామముగా హెచ్చింపబడింది ఆయన నామమని ఇక్కడ రాయబడి ఉన్నది. అంతేకాకుండా యేసుక్రీస్తు ఒక యాజకుడుగా మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడని Hebrews 7:25 రాయబడింది. ఈయన తన ద్వారా దేవుని ఎద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక సంపూర్ణముగా వారిని రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. అంతేకాకుండా యేసుక్రీస్తు నామములనే రక్షణ పొందగలుగుతామని Apostles 4:12 రాయబడింది. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను, కాని ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. అంతేకాకుండా యేసుక్రీస్తు సంఘానికి శిరస్సుగా ఉన్నాడు అనే విషయం మనం Ephesians 1:22 చూడవచ్చు. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా ఉంచాను. అప్పుడు యేసుక్రీస్తు పాదముల కింద సమస్తం ఉన్నాయని, ఆయనే సంఘానికి శిరస్సుగా ఉన్నాడు అని కూడా ఈ వచనాలను బట్టి అర్థమవుతుంది. అంతేకాకుండా మనుషులకు దేవునికి మధ్యవర్తిగా కూడా ఆయన ఉన్నాడు. 1 Timothy 2:5 చూస్తే, దేవుడక్కడే దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను ఉన్నారుడు అని రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు మృతులను లేపే అధికారాన్ని కూడా పొంది ఉన్నాడు. Johannes 5:21, తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును, సాతానును ఓడించి వారిని వేడుకకు కనపరచాడని Colossians 2:13 రాయబడిన చూడండి. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిల్వకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని కొట్టివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపచేసెను, మరియు ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనపరిచెను. అంటే సిలువ మరణం ద్వారా సాతానుకు వారికి సంబంధించిన వారికి అపజయం కలిగింది అని ఇక్కడ అర్థమవుతుంది. ఇంకా యేసుక్రీస్తు మరణం యొక్క ముళ్ళును విరిచాడు అని Colossians 1:54 ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడిన అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అంటే మనుషులందరూ ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలు పాటించలేక పాపం చేస్తున్నారు. ఈ పాపం ఫలితంగా రెండో మరణమైన నరకాన్ని పొందుతున్నారు. అయితే యేసుక్రీస్తు శిలువలో మరణించి మన బదులుగా మన పాపాలను ఆయన భరించిన కారణాన ఎవరైతే ఆయనను రక్షకునిగా అంగీకరిస్తారో వాళ్ళిగా రెండవ మరణం అంటే నరకానికి వెళ్లరు. ఈ విధంగా యేసుక్రీస్తు మరణపు మూలును ఆయన విరిచివేయడం జరిగింది. అయితే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన వారిలో ప్రథముడు ఎలా అయ్యాడు? మనం 1 Corinthians 15:20 చూస్తే, నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు అని ఉంటది. అదే విధంగా Prakatana 1:5 చూస్తే, ఆయన మృతులలో నుండి ఆది సంబోధుడు అయ్యాడని ఉంటది. అంటే యేసుక్రీస్తు కంటే ముందు మనం బైబిల్
పెళ్లిళ్ళ చూస్తే చాలా మంది చనిపోయి లేచిన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు సారపతు విధవరాలి కుమారుడు, మొదటి రాజులు 17:21-22 అదే విధంగా శూనేమీరాలి కుమారుడు, రెండవ రాజులు 4:23-35 తర్వాత ఎలిషా శల్యములను తగిలిన ఒక వ్యక్తి, రెండవ రాజులు 13:20-21 యాయిరు కుమార్తె, మత్తయి 9:25 నాయను గ్రామ విధవరాలి కుమారుడు, లూకా 7:11-15 లాజరు, యోహాను 11:40-44 సమాధుల్లోంచి బయటకు వచ్చిన పరిశుద్ధులు, మత్తయి 27:51-53 ఇది యేసుక్రీస్తు తిరిగి లేవక ముందు బ్రతికిన వాళ్ళు వీళ్ళు. తర్వాత చూస్తే పేతురు తబితాను బ్రతికించినట్టుగా అపొస్తల కార్యములు 9:36-40 తర్వాత పౌలు ఐతుకు అనే యవనస్తును బ్రతికించినట్టుగా అపొస్తల కార్యములు 20:09-10 చూస్తాం. అయితే ఇక్కడ తబిత, ఐతుకు తప్ప మిగతా వారందరూ యేసుక్రీస్తు కంటే ముందే చనిపోయి తిరిగి లేచారు. అయితే మరి యేసుక్రీస్తు ఎలా చనిపోయి తిరిగి లేచిన వారిలో ప్రథముడయ్యాడు, అసలు పునరుద్ధానం అంటే ఏంది, అవి ఎన్ని రకాలు, పునరుద్ధాన లక్షణాలు ఏంటి అనేది ముందుగా చూసినట్లయితే పునరుద్ధానం అనేది రెండు ఉన్నాయని, దాంట్లో మొదటి పునరుద్ధానం రెండో పునరుద్ధానం అని ఉంది అని తెలుస్తుంది. అయితే యేసుక్రీస్తు మొదటి పునరుద్ధానంలో తిరిగి లేపబడిన వారిలో మొదటివాడు. ఇంతకు పునరుద్ధానం అంటే కేవలం చనిపోయి తిరిగి బ్రతకడం కాదు, ఇక ఎన్నటికీ మరణం లేని విధంగా, నాశనం లేని విధంగా నూతన శరీరంతో తిరిగి బ్రతకడం. మనం ఇదే కొరింది 15:42 నుంచి చూస్తే అక్కడ పునరుద్ధానం అంటే ఏమని రాయబడి ఉన్నది. మృతుల పునరుద్ధానము అలాగే, శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును, ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడింది. పునరుద్ధానం అంటే కేవలం చనిపోయి తిరిగి బ్రతకడం కాదు, కానీ మరెన్నడూ కూడా నాశనం కాని శరీరంతో తిరిగి లేవడం. అయితే ఈ మొదటి పునరుద్ధానం పొందే వారిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి అని అంటే, మెయిన్ గా ఫస్ట్ వాళ్ళు పునరుద్ధానం పొందినాక వాళ్ళు ఈ లోకంలో తమ జీవితాన్ని కొనసాగించరు, వాళ్ళది మరొక లోకంగా ఉంటది, అంటే వీళ్ళది పరలోకం అన్నట్టు. అయితే యేసుక్రీస్తు కూడా చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళాడు. అంతేకాకుండా పునరుద్ధానం పొందిన వాళ్ళు దేవదూతల వలె, దేవుని కుమారుల వలె ఉంటారని Luke 20:36 తర్వాత వాళ్ళు పరలోకానికి వెళ్తారని Luke 20:35 తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇవ్వబడరు భవిష్యత్తులో అనే విషయం Luke 20:35 ఉంటుంది. అయితే యేసుక్రీస్తు విషయానికి వస్తే ఆయన ఒక్కడే పరలోకానికి ఎక్కిపోయాడు అనే విషయం మనం యోహాను సువార్తలు చూడవచ్చు. ఇంకా యేసుక్రీస్తు యొక్క వస్త్రధారణ, దేహకాంతి ఇవన్నీ మారడం, తర్వాత ఆయన మారు రూపాలు కూడా రావడం, తర్వాత ఆయనను ఏవి కూడా బంధించలేకపోవడం, నెక్స్ట్ ఆయన ప్రత్యక్షం అవడం, అదృశ్యం కావడం, ఆయన శరీరము మాంసము ఎముకలను కలిగి ఆహారాన్ని కూడా తీసుకున్నది, ఇవన్నీ కూడా మహిమ దేహానికి ఉన్న లక్షణాలు. ఈ లక్షణాలన్నీ కూడా యేసుక్రీస్తు జీవితంలో నెరవేరినట్టుగా కూడా మనం చూడవచ్చు. ఈ మొదటి పునరుద్ధానం యొక్క మొదటి లక్షణము చనిపోయిన తర్వాత వారు పరలోకానికి వెళ్ళాలి. అయితే ఇక్కడ లాజరు విషయంలో గాని, యాయిరు కుమార్తె గాని, విధురాలి కుమారుని విషయానికి వస్తే వాళ్ళు చనిపోయి తిరిగి లేచిన తర్వాత వాళ్ళు వాళ్ళ బంధువులకు అప్పగింపబడ్డారు, అంటే ఈ లోకంలోనే వాళ్ళు కొనసాగుతారని అర్థం. కాబట్టి వీళ్ళు పొందింది పునరుద్ధానం కాదు, మరణించి తిరిగి లేచారంతే. అయితే మనం Luke 3:13 చూస్తే పరలోకానికి ఎక్కిపోయింది యేసుక్రీస్తు ఒక్కడే అని ఉంది, అంటే అంతకుముందు చనిపోయిన వీళ్ళు భూమి మీదనే ఉన్నారు, ఇంకా వాళ్ళు పరలోకానికి వెళ్ళలేదు అనే విషయం మనకు అర్థమవుతుంది, లేదా మరణిస్తే అక్కడ పాతాళంలోనైనా ఉండాలి. లాజరు విషయానికి వస్తే లాజర్ చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన బయటికి రావడానికి ఆయన సమాధి మీద ఉన్న రాయిని దొర్లించాల్సి వచ్చింది, ఆయనకు చుట్టబడిన ప్రేత వస్త్రాలను కూడా తొలగించాల్సి వచ్చింది. అయితే మహిమ దేహానికి ఎలాంటి అడ్డంకులు ఆటంకాలు ఉండవు. యేసుక్రీస్తు విషయంలో ఆయనను సమాధి నుంచి బయటికి రావడానికి రాయిని దొర్లించారని గాని, ఆయనకు చుట్టబడిన ప్రేత వస్త్రాలను తొలగించారని కూడా ఎక్కడ రాయబడలేదు. మరి సమాధిని దూతలు దొర్లించారు కదా అని అనవచ్చు, అయితే దేవదూత ఎందుకు సమాధిని దొర్లించాడంటే సమాధిలో ఆయన లేడు, అది ఖాళీగా ఉంది, ఆయన లేచి ఉన్నాడు అని చెప్పడానికి అక్కడ తీయడం జరిగింది. మనం ఒక సందర్భాన్ని చూస్తే Luke 20:19 ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగుగాక అని వార్త చెప్పారు. ఇక్కడ శిష్యులు యేసుక్రీస్తు లేచిన తర్వాత వాళ్ళు యూదులకు భయపడి తలుపులు అవన్నీ మూసుకొని ఒక ఇంట్లో ఉంటే ఆయన వారి మధ్యకు వచ్చాడు అని అంటే ఏంది, ఆ తలుపులు కిటికీలు గోడలు ఏవి కూడా మహిమ దేహానికి ఆటంకాలు కావు అని అర్థమవుతుంది. మరి లాజరు రావడానికి తీశారంటే ఆయన మహిమ దేహంతో లేవలేదు అని అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు, అదృశ్యమయ్యాడు అనడానికి రెఫరెన్స్ Mark 16:12, Luke 24:30-31 తర్వాత మారు రూపంతో వచ్చాడనే విషయం మార్కు
మార్కు 16-12 ఉన్నది. తర్వాత ఆయన యొక్క రూపం పూర్తిగా మారింది, చాలా గంభీరంగా మారింది అనే విషయం ప్రకటన 1:12-16 వచనాల్లో చూడవచ్చు. తర్వాత ఆయన మహిమ దేహముతో ఉన్నా కూడా ఎముకలు మాంసం కలిగి ఉన్నాడు, తర్వాత ఆహారాన్ని పుచ్చుకున్నాడు అనే విషయం Luka 24:39-43 వచనాల్లో చూడవచ్చు. ఈ విధంగా యేసుక్రీస్తు మహిమ దేహంతో లేపబడ్డాడని, అంతకుముందు ఉన్న వ్యక్తులు తిరిగి బ్రతికారు గాని అదే మట్టి దేహంతో ఉన్నారు, కాబట్టి యేసుక్రీస్తు పునరుద్ధానం పొందిన వారిలో మొదటి వాడు అయ్యాడని అర్థమవుతుంది. అంతేకాకుండా యేసుక్రీస్తు త్వరలో రాబోతున్నాడని, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన విశ్వసించిన వారు కూడా పునరుద్ధానం పొంది ఆయనతో పాటు మహిమ దేహాలతో పరలోకానికి వెళ్లి సదాకాలం ఆయనతో కూడా ఉంటారు. అయితే ఈ మొదటి పునరుద్ధానంలో పాలు పొందాలి అని అంటే వాళ్ళు యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించి బాప్తీసం తీసుకుని ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆయన వాక్యం ప్రకారం జీవిస్తూ ఉండాలి. అప్పుడే వాళ్ళు పరలోకానికి వెళ్ళడానికి అర్హులవుతారు. ఈ భాగ్యాన్ని అందరు పొందాలని ఆశిస్తూ వాక్యాన్ని ముగిస్తున్నాం. మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. Thank you.